हेलो फ्रेंड्स, नमस्ते। वेलकम बैक टू माय चैनल प्रेरणा दी मोटिवेशन। ఈ రోజు మన టాపిక్ విజయ సాధనలో శక్తివంతమైనది ఏది? మీరు అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి చేసే ప్రయాణం పూలపాట కాదు. అడుగడుక్కి ఎన్నో విగాదాలు ఎదురవుతుంటాయి. విజయాన్ని సాధించే వారికి వీటిని అధిగమించి నేలకు కొట్టిన బంతిలా పైకి లేచి ఇంకా దృఢమైన నిశ్చయంతో ముందుకు సాగిపోయే సామర్థ్యం ఉంటుంది. చిత్రమైన ఈ జీవితం ఎన్నో చిక్కులు సమస్యలతో నిండి ఉంటుంది అనేది మనమందరం ఎప్పుడో ఒకప్పుడు గ్రహిస్తాం. కాస్త ఓర్మి వహిస్తే గెలుపు సాధ్యమయ్యే తరుణంలో మనిషి వెనుకంజ వేసి విఫలమవుతూ ఉంటాడు. మీ గమనం మందకొడిగా సాగినా ఆగకండి. ఇంకాస్త ప్రయత్నిస్తే విజయం మీదే అవుతుంది. విజయం అనేది ఓటమి యొక్క మరో ముఖం. సందేహం అనే మబ్బులకుండే వెండి వెలుగుల అంచు అది. విజయం ఎంత దూరంలో ఉందో చెప్పడం అసాధ్యం. మీరు ఎంతో దూరంలో ఉందనుకున్న చేతికందే దూరంలోనే ఉండవచ్చు. ఎన్నో కష్టాల్లో చిక్కుకున్నప్పుడే మీరు ధైర్యంగా నిలబడాలి. పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నప్పుడే పట్టుదలతో ప్రయత్నించాలి. ప్రయత్నాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకండి. జీవితంలో అప్పుడప్పుడు అనుకోని పనులు నెరవేరినప్పుడు, మీరు నడిచే దారి సాఫీగా లేనప్పుడు, మీ రాబడి కన్నా అప్పులే ఎక్కువగా ఉన్నప్పుడు, మీరు నవ్వాలని ప్రయత్నిస్తే నిట్టూర్పులే వచ్చినప్పుడు, విచారం మిమ్మల్ని కొద్దిగా నొక్కి పెడుతుంటే, కావాలంటే విశ్రాంతి తీసుకోండి కానీ ప్రయత్నాన్ని మాత్రం వదలకండి. ఫ్రిడ్జ్ క్రైస్లర్ అనే గొప్ప వయలిన్ విద్వాంసుని ఒకసారి ఎవరో, మీరింత బాగా ఎలా వాయిస్తారు, మిమ్మల్ని అదృష్టం వరించిందా అని అడిగారు. అప్పుడు ఆయన, నేను బాగా వాయించడానికి కారణం అభ్యాసం. ఒక నెల రోజుల పాటు నేను అభ్యాసం చేయకపోతే నా శ్రోతలకి నా వాయింపులో తేడా తెలిసిపోతుంది. వారం రోజుల పాటు అభ్యాసం చేయకపోతే నా భార్యకి తెలిసి వస్తుంది. ఒక్కరోజు అభ్యాసం చేయకపోతే నా వాయింపులో తేడా నాకే తెలుస్తుంది అని జవాబిచ్చాడు. నిబద్ధత వల్ల పట్టుదల వస్తుంది. ఇది దృఢ నిశ్చయానికి దారితీస్తుంది. ఓర్పు వహించడంలో ఒక రకమైన ఆనందం ఉంది. కొద్ది క్షణాల్లో నిమిషాల్లో ప్రదర్శన ఇవ్వడానికి క్రీడాకారులు కొన్ని సంవత్సరాల పాటు అభ్యాసం చేస్తారు. పట్టుదల అనేది ఒక నిర్ణయం. మీరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడానికి పనికి వచ్చేది నిబద్ధత. మనం అలసిపోయినప్పుడు తప్పుకోవటం సరైన పద్ధతి అనిపిస్తుంది, కానీ విజయాన్ని సాధించేవారు ఓర్పు వహిస్తారు. గెలిచే ఆటగాడిని అడగండి, అతను ఎంత బాధ అనుభవించినా మొదలుపెట్టిన పని పూర్తి చేసి కానీ ఊరుకోడు. చాలామంది ఓటమి పొందిన వాళ్ళు పనిని చక్కగా మొదలుపెట్టినా దానిని చక్కగా పూర్తి చేయకపోవటం వల్లనే ఓడిపోయారు. ఒక లక్ష్యం ఉంటే పట్టుదల దానంతట అదే వస్తుంది. లక్ష్యం లేని జీవితం గాలివాటన కొట్టుకుపోతుంది. లక్ష్యం చేరాలని కోరుకోని వ్యక్తి ఎన్నడూ పట్టుదలతో పనిచేయలేడు. అతను ఎన్నడూ దేనిని సాధించలేడు. పట్టువదలని మనస్తత్వానికి ప్రత్యామ్నాయం లేదు. విజయానికి ప్రతిభ దాని స్థానాన్ని ఎన్నడూ చేరుకోలేదు. ప్రతిభ ఉండి కూడా విజయాన్ని సాధించలేని వారిని మనం తరచూ చూస్తూనే ఉంటాం. మేధస్సు కూడా దాని స్థానాన్ని పొందలేదు. గుర్తింపు పొందని మేధస్సు ఒక సామెతగా మాత్రమే మిగిలిపోతుంది. విద్య కూడా పట్టుదల స్థానాన్ని చేరలేదు. ప్రపంచమంతటా పెద్ద చదువులు చదువుకున్న వారు నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు. పట్టుదల, దృఢ నిశ్చయము మాత్రమే సర్వశక్తి సంపన్నమైనవి అని కల్విన్ కులిడ్జ్ గారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.